తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్కు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈసారి కూడా తమదే అధికారమని కేసీఆర్ ధీమాగా ఉన్నా ఎక్కడో తేడా కొడుతోందని ఆ పార్టీ నేతలు అనుమానంతో ఉన్నారు ముస్లిం ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సమస్యగా మారనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి ఆ వర్గానికి చెందిన రెండు ప్రధాన సంఘాలు ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతు తెలిపాయి దీంతో గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు మైనారిటీలు తమకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే అది చేజారిపోవడం ఖాయమని భావిస్తున్నారు దీంతో చివరి ప్రయత్నంగా ముస్లిం ఓటర్లలో కొందరిని తమ వైపుకు తిప్పుకునేందుకు గులాబీ లీడర్లు ప్రణాళిక రచించినట్లు తెలిసిందే అందులో భాగంగా కొందరు మత పెద్దలతో మాట్లాడి శుక్రవారం ఓటర్లకు నచ్చజెప్పేలా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈసారి మెజారిటీ ఏ పార్టీకి వస్తుంది అనేది కీలకంగా మారింది అరవై సీట్లు ఎవరికి వస్తాయి హంగ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది రాష్ట్రంలో సుమారు ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీల ఓట్లు క్రియాశీలకంగా ఉన్నాయి ఆ వర్గం ఓట్లు ఎటు పడితే ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తూ ఉంటారు అయితే ఈసారి మాత్రం ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులకు జమాతే ఇస్లామి హింద్ అనౌన్స్ చేసింది అలాగే తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చింది దీంతో బీఆర్ఎస్ ఎలాగైనా ముస్లిం ఓటర్లకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నా ఆ వర్గానికి దగ్గర కాలేకపోయామనే ఆవేదన బీఆర్ఎస్ లీడర్లలో ఉంది రంజాన్ తోఫా విదేశాల్లో చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం షాదీ ముబారక్ గురుకులాల ఏర్పాటు షాదీ ఖానాలు ప్రత్యేక శ్మశాన వాటికల నిర్మాణం వంటివి అమలు చేస్తున్నామని గులాబీ లీడర్లు చెబుతున్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల మంది మత పెద్దలకు ప్రతి నెల ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నామని పేర్కొంటున్నారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ఎన్నికల్లో మాత్రం ఆ వర్గం నుంచి సపోర్ట్ రాకపోవడంతో గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేశామని అయినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు ముస్లిం ఓటర్ల మద్దతు కోసం బీఆర్ఎస్ లీడర్లు తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది అందుకోసం ఇమాంలు మౌసన్లు ఆశ్రయించినట్లు టాక్ ఉంది శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తరువాత రాజకీయ అంశాలపై పిచ్చాపాటిగా చర్చించుకుని ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో అక్కడే సామూహికంగా నిర్ణయం తీసుకుంటారని చర్చ ఉంది అయితే ప్రార్థనలు ముగిసిన తరువాత అందరూ బీఆర్ఎస్ కు ఓటు వేసే విధంగా నచ్చ చెప్పే బాధ్యత తీసుకోవాలని ఇమాం మౌసన్లకు గులాబీ లీడర్లు బాధ్యత అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది ఇందుకోసం ప్రత్యేక బహుమతులు ఇస్తామని ఆశ చూపినట్లు టాక్ ఉంది దీంతో కమ్యూనిటీలో కొంతరైనా తమకు ఓటు వేస్తారనే ధీమాలో గులాబీ లీడర్లు ఉన్నట్లు తెలుస్తోంది